ఒక అడవిలో ఒక ఎలుగుబంటి ఉండేది. దానికి తను చాలా బలం ఉందని చాలా పొగరు. అడవిలోని జంతువులతో అనవసరంగా గొడవలు పెట్టుకునేది, వాటిని ఏడిపించేది, హింసించేది. దానితో అవన్నీ ఈ ఎలుగుబంటి పీడ ఎప్పుడు విడగడవుతుందా అని ఎదురు చూడసాగాయి. ఆ అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు వంటి పెద్ద పెద్ద జంతువులు ఏవీ లేకపోవడంతో ఎలుగుబంటికి ఎదురే లేకుండా పోయింది. ఎలుగుబంటి ఒకరోజు అడవిలోని జంతువులను అన్నిటినీ పిలిచింది. ఈ అడవిలో నన్ను ఓడించే మొనగాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే నాతో పోటీకి రండి, లేకపోతే రేపటి నుంచి నేనే ఈ అడవికి రాజును, మీరంతా నేను చెప్పినట్టే వినాలి అని సవాలు చేసింది. జంతువులు భయంతో ఏవీ ముందుకు రాలేదు. ఆ అడవిలో ఒక తాబేలుంది, అది చాలా తెలివైంది. ఎలాగైనా ఆ పొగరుబోతు ఆట కట్టించి అడవిని కాపాడాలి అనుకుంది. వెంటనే అది ఎలుగుబంటి ముందుకు వచ్చి, ఒక తాడు నా కాలికి కట్టుకొని ఈ చెరువులోకి దూకుతా, నీకు నిజంగా అంత బలం ఉంటే నన్ను బయటికి లాగలవా? నీటిలో నన్ను ఎదిరించే మనగాళ్ళు ఎవ్వరూ లేరు అనింది. ఆ మాటలకు ఎలుగుబంటి పడిపడి నవ్వుతూ, ఏంది నిన్ను నేను బయటికి లాగలేనా? గట్టిగా ఒక లాగు లాగానంటే ఎగ్గిరి చెరువులో నుంచి బయటకు వచ్చి పడతావు, నేను పోటీకి సిద్ధం అంది. తావేలు, సరే అయితే నేను నీళ్ళల్లో బాగా అడుగుకు పోతాను, చేతనైతే లాగు చూద్దాం అంటూ ఒక కాలికి తాడు కట్టుకొని బుడుంగన నీళ్ళల్లోకి మునిగింది. తావేలు వేగంగా కిందకు పోయింది. ఒక పెద్ద బండరాయికి తాడును కట్టేసి పక్కనే మౌనంగా నిలబడింది. ఎలుగుబంటికి ఇదంతా తెలియదు కదా, దాంతో లాగడం మొదలు పెట్టింది. ఎంత లాగినా తాడు కొంచెం కూడా కదలలేదు. లాగి లాగి దానికి చేతులు నొప్పి పెట్టాయి. ఆఖరికి ఇంకా నా చేత కాదు అంటూ తలదించుకుంది. వెంటనే ఆ తావేలు మరలా తాడును తన కాలికి కట్టుకుంది. ఏమీ తెలియని నంగనాచి లెక్క పైకొచ్చి, ఓస్ నీ బలమెంతేనా, ఏదో పెద్ద వీరునివి అనుకున్నానే ఇన్ని రోజులు అంది. అది చూసి చుట్టూ ఉన్న జంతువులు అన్ని పడిపడి నవ్వసాగాయి. ఎలుగుబంటి సిగ్గుతో వాటికి మొహం చూపించలేక అడవి వదిలి వెళ్లిపోయింది. అడవిలోని జంతువులన్నీ సంబరంగా చిందులు చేశాయి.